హాయ్ హలో ఎవ్రీవన్ ఐఎం ప్రవల్లిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాల్విఫిక్ ఇవాళ్ళ వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ అండి బూందీ లడ్డు విత్ జాగ్రీ చేసుకుంటున్నాం అనమాట బెల్లంతో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొన్ని టిప్స్ అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ శనగపిండిని అండి ఈ విధంగా జల్లించి తీసుకోవాలి జల్లించి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎటువంటి లమ్స్ కూడా లేకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలుచుగా ఉండకూడదు అలా అని మరీ తిగ్గా కాకుండా ఈ విధంగా జారుడుగా ఉండేలాగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇటువంటి బూందీ గరిట ఉంటుంది కదా దాంట్లో మనం బూందీ వేసేసుకుందాం బూందీ పిండి వేసుకున్నప్పుడు బూందీ గరిటితో రుద్దకూడదండి ఆ విధంగా రుద్దితే బూందీకి తోకలు అనేవి వస్తాయన్నమాట సో అలా రుద్దకుండా జస్ట్ బూందీ గరిటిని ట్యాప్ చేస్తే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనం లడ్డూ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బూందీ మరీ క్రిస్పీగా అవ్వకూడదు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం ఫ్రై అయినంత వరకు లైట్గా ఫ్రై చేసుకొని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనం టిష్యూలోకి తీసేసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు బూందీ గరట్టుకున్న ఎక్సెస్ పిండి మొత్తం ఒకసారి చేత్తో తీసేసుకొని అప్పుడే వేసుకోవాలి లేకపోతే బూందీకి తోకలు అనేవి వస్తాయన్నమాట ఈ విధంగా ప్రతిసారి కూడా బూందీ వేసుకున్నప్పుడు బూందీ గరిట్టుకున్న ఎక్సెస్ పిండి తీసేస్తే మనకి ఫస్ట్ టైం ఎలా అయితే వచ్చిందో బూందీ నెక్స్ట్ టైం కూడా అదే విధంగా వస్తుందన్నమాట ప్రతిసారి కూడా ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండేనట్లు మనం చూసుకోవాలన్నమాట సో చూసినా కదా పర్ఫెక్ట్గా బూందీ అనేది మనకి వచ్చే నెక్స్ట్ ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే ఇవి ఆప్షనల్ అనమాట కావాలంటే స్కిప్ చేయొచ్చు నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను అనమాట అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని నేను తీసుకున్న వన్ కప్ శనగపిండికి వన్ కప్ బెల్లం వేసుకుంటున్నానండి వన్ ఇస్టు వన్ రేషో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నానండి బెల్లం పాకం కోసం బెల్లం చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరిగి పాకం వస్తున్నప్పుడు ఒక నాలుగు లేదా ఐదు ఇలాచి దంచుకొని వేసుకుందాం మనకి పాకం వచ్చేసి లేత తీగ పాకం రావాలండి చూస్తున్నారు కదా మనం జస్ట్ చేతితో పట్టుకుంటే మనకి తీగ పాకం రావాలన్నమాట చూసారా వన్ స్ట్రింగ్ వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు అనమాట వేడిగా ఉన్నప్పుడే రావాలి చల్లారిన తర్వాత కాదు ఇక్కడ నేను ఒక పది పదిహేను సాఫ్రాన్ అండి కొంచెం వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను మంచి కలర్ కోసం అండ్ మంచి ఫ్లేవర్ కోసం వద్దు అనుకుంటే ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి బా మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బూందీ పాకం అబ్జార్బ్ చేస్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే మనకి పాకం అనేది బూందీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది నెక్స్ట్ మనం ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి మీకు ఏ సైజులో లడ్డు కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మనం లడ్డు చుట్టేసుకోవాలి ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే మనకి లడ్డూ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఒకవేళ లడ్డు రాలేదు అంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి కొంచెం గోరువెచ్చగా చేసుకొని మీరు లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడైతే పర్ఫెక్ట్గా బెల్లం బూందీ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా హెల్దీ అనమాట ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి హెల్దీ డెలిషియస్ రెసిపీస్ కోసం శాల్వేవిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి